రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది. మా చిన్నప్పుడు 5 పైసలు అడుక్కునే వాళ్ళకి వేస్తే గ్రేట్, 10 పైసలు వేస్తే అద్భుతం, పావలా వేస్తే సూపర్. మా సినిమా టిక్కెట్టు మొట్టమొదట 10 రూపాయి నేను నేల సినిమా టిక్కెట్కి వెళ్ళినప్పుడు, తర్వాత 30 పావలా, ఇవాళ రోజున 100లోనే ఉంది. అలాగే 100 రూపాయల నోటు ఉంటే ఆ రోజుల్లో వారం రోజులు దర్జాగా బతికేయచ్చు, దర్జాగా. అదే ఇవాళ రోజున 100 రూపాయలు అంటే ఒకసారి బజారుకి తీసుకెళ్తే ఒక టిఫిన్ బండి దగ్గర 100 రూపాయలు అయిపోతుంది, ఒక టిఫిన్ బండి దగ్గర. ఇక సినిమాకి వెళ్తే 100 రూపాయలు చాలనే చాలదు, టికెట్ కూడా రానటువంటి పరిస్థితుల్లోకి వచ్చింది. ఓవరాల్గా రూపాయి విలువ పతనం అందామా అంటే మనలో పెరిగినటువంటి ఆలోచన ధోరణిని క్యాష్ చేసుకోవడం అందామా అంటే అది డౌటే. మన మీదన ఒక వల వేస్తున్నారు, ఒక మనకి అవసరమైనటువంటి ఖర్చు కంటే అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేసుకొచ్చేస్తున్నారు. చివరికి కొబ్బరి బోండం తాగితే 60 రూపాయలు, ఒక టిఫిన్ చేస్తే 40 రూపాయలు, 50 రూపాయలు ఏది రోడ్డు పక్కన బండి దగ్గర చేస్తే. ఇలాంటి స్టేజీలో ఇవాళ 25,000 రూపాయలు జీతగాడికి పెళ్ళి ఎక్కడవుతుంది? అమ్మాయిలు అదే అంటున్నారు, 25,000 జీతం అంటే ఏం చేసు, ఏం పోషిస్తాడు నన్ను అంటున్నారు. ఇద్దరం కలిసి చేద్దాం అనుకోవట్లేదు. దానివలన అంటే రూపాయి ఇంపాక్ట్ కుటుంబ సంబంధాలు బంధాల మీద పడుతుంది. 100,000 రూపాయలు సంపాదించేవాడిని మధ్యతరగతి అమ్మాయి చేసుకోవడానికి ముందుకొస్తుంది. 2-3 లక్షల రూపాయలు అయితేనే ఆ పైన స్థాయిలో చూస్తున్నారు. ఆస్తులు అనేటువంటిది కంపల్సరీ అయిపోతున్నటువంటి రోజులు అయిపోతున్నాయి. రూపాయికి విలువ క్రమంగా పతనం అవుతున్నటువంటి వేళ దీనికి పరిష్కారం ఏదన్నా ఉందంటే నథింగ్, చర్చించుకోవడం మాత్రమే.